గతంలోనే మనం అనేక వీడియోల్లో చెప్పుకున్నాం, ఒక్కో వాలంటీర్కి ఎన్నికల నాటికి 5 లక్షలు రాబోతా ఉన్నాయి. అవేదో ఓట్లు కొనుగోలు చేయడానికి కాదు, వారి సొంత ఖర్చులకి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే బీటెక్లు ఎంటెక్లు చదివి గాలికి తిరుగుతున్న క్రికెట్ టీమ్స్, ఒక్క గ్రామంలో 4-5 క్రికెట్ టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్ మొత్తానికి వాలంటీర్ పోస్టులు వేశారు. లేదంటే వాళ్ళు ఖాళీగా ఉండి అలా క్రికెట్లు ఆడుకొని సాయంత్రం మరలా గొడవ పడి కొట్టుకుంటారు, కేసులు అవుతాయని. ఎప్పుడైతే మనం వీడియోలో చెప్పుకున్నామో ఒక్కో వాలంటీర్కి 5 లక్షలు అని, నిన్న గుడివాళ్ళలో ఒక వాలంటీర్కి 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు, ఇంకా 2.5 లక్షలు ముట్టాల్సి ఉంది. ఎవరైతే రాజీనామా చేసి వస్తారో వారందరికీ 2.5 లక్షలు ఇచ్చేస్తా ఉన్నారు. అదేదో ఓట్లు కొనుగోలు చేయడానికి కాదు నాయన, ఉంచుకోండి, తర్వాత ఎలాగో మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేసేస్తాం. మీకు అప్పుడు 46,350 స్కేల్ వచ్చింది, 65,000 రూపాయల జీతం వచ్చింది, ఇక మీ జీవితాలు ధన్యమైపోతాయి. మీ బజార్లో మీరే ఉండొచ్చు, ఖాళీగా ఉన్న బళ్ళన్నీ మీరే తోలొచ్చు. ఎలాగ 30,000 మంది మహిళల్ని ఎక్స్పోర్ట్ చేశారు దేశంలోనే, ఉమెన్ మిస్సింగ్ అని నేర గణాంక విడుదల చేసిన, ఏదైతే కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నేర గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయితే ఈ ముఖ్యమంత్రి సంక్షేమం మీ ఇంటికి వచ్చింది, మీ తలుపు తట్టింది, మీ గుండెను తాకింది, మీకు సంక్షేమం అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్తా ఉన్నాడు. వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, దివ్యాంగుల పెన్షను అసలు ఎవడూ లేకపోయినా వస్తాయిరా? రేషన్ వస్తుంది, అది ఎవడు రద్దు చేసేది కాదు. నువ్వు కొత్తగా పెట్టింది అమ్మఒడి నాన్న బుడ్డి పథకం 15,000తో మొదలుపెట్టి దాన్ని 12,000కి పెంచావు, తగ్గించడం కాదు పెంచావు. మరి నీ భాషలో అదే కదా, ఇక మరలా అధికారంలోకి వస్తే దాన్ని మరి ఎంతగా పెంచుతావో తెలియదు. మేనిఫెస్టోతోనే వైసీపీ పని అయిపోయింది. వాలంటీర్లు రాజీనామా చేయండి, రాజీనామా చేయండి అని చేయట్లేదట, అందుకని అడ్వాన్సులు ఇచ్చి వాలంటీర్లు తెచ్చుకుంటున్నారు రాజీనామా చేపించి. ఎందుకంటే రేపు మరలా వాడి బూత్లో వాడినే ఏజెంట్కి కూర్చోబెడితే ముసలిళ్ళందరికీ కనుగొట్టి నువ్వు కనుక ఓటు వేయకపోతే నీకు పెన్షన్ ఇంటికి రాదు, నువ్వు పెన్షన్ రాకపోతే ఉంటావో శ్మశానానికి పోతావో తెలియదు, పెన్షన్ మీద బతుకుతా ఉన్నావు, జాగ్రత్తగా ఆలోచించి వేసుకో తాతావా. తేడా చేస్తే జీవితం బర్బాస్ అయిపోద్ది. 5 సంవత్సరాల నుంచి నీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నా, తెలుసు కదా, ఇంటికి తీసుకొచ్చిస్తున్నా, ఒకవేళ నిద్రపోతున్నా కూడా లేపి తన్ని మరీ ఇచ్చా. అందువల్ల పెన్షన్ని కావాలంటే మాత్రం అన్నని కల్పించుకోండి అని చెప్తున్నారు. ఇంకొకటి కూడా చేస్తా ఉన్నారు, 1వ తారీఖు రాబోతా ఉంది పెన్షన్ ఇవ్వాలి. ముందు అందరినీ సచివాలయాలు ఇస్తున్నారని సచివాలయాలకు పంపిస్తారు, సచివాలయాలకు వెళ్తే మీ బ్యాంక్ అకౌంట్లో పడైపోవని చెప్తారు. బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాలా? వృద్ధులు ఏటీఎం వాడగలరో లేదో తెలియదు. 48 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయట, మరి ఉన్నాయో అవన్నీ నిద్రపోయి డెడ్ అయిపోయాయో తెలియదు. డబ్బులు వేస్తా తీస్తూ ఉంటే కదా బ్యాంకు ఖాతా పట్టుకుండేది, లేదంటే అవన్నీ అందుబాటులో ఉన్నాయో లేదో తెలియదు. ఈ విధంగా వృద్ధులందరినీ సచివాలయాలకి, బ్యాంకులకి, ఏటీఎంలకి తిప్పి ఆ రోజుల్లో తుగ్లక్ అనేవాడు రాజధాని ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చి 13 లక్షల మందిని చంపేసినాడు ఆ రోజుల్లోనే. ఇప్పుడున్న 65 లక్షల మంది వృద్ధుల్లో రేపు 1వ తారీఖు నుంచి 16వ తేదీ వరకు ఎంతమందిని చనిపోతారు అనేది మనం తెలియాలి. 13వ తేదీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 12వ తేదీ దాకా బాగా జనాలందరినీ 500 మంది వృద్ధుల్ని ఎండకు చంపి, అవన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఖాతాలు ఓపెన్ చేసి వాళ్ళ ఖాతాలో జమ చేసి ఈ సవాలన్నిటికి కారణం చంద్రబాబు నాయుడే. కోర్టుకేశాడు, ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాడు, లేదంటే వాలంటీర్లు చక్కగా మీకు తీసుకొచ్చి డబ్బు ఇచ్చేవాళ్ళు, క్యాష్ 3,000 తోడు మరొక 6,000 కలిపి 9,000 ఇచ్చేవాళ్ళు, కానీ మీకు అవకాశం లేకుండా పోయిందని కూడా బెదిరిస్తున్నాట. రాబోయే రోజుల్లో వాలంటీర్లంతా 5 లక్షలు ముట్టకపోతే మాత్రం అడిగి తీసుకోండి. ఆ 5 లక్షలు అయితే మాత్రం 5 సంవత్సరాల నుంచి పనిచేసినందుకు మీకు ఇన్సెంటివ్ అనుకోండి, ఓట్లకు మాత్రం డబ్బులు ఇచ్చిన వేస్ట్. జనం డిసైడ్ అయిపోయారు, 4,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. 2028లో 250, 2029లో 250 పెంచుతామంటే ఎవరు ఎయ్యరు. అవతల
కూటమి అధికారంలోకి రాగానే జూలై 1వ తేదీ నుంచి 4,000 బకాయిలు కూడా కల్పిస్తామన్నారు. ఎప్పుడైతే మీరు నా రైతన్నా అని అనలేదో, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని ఎప్పుడైతే కులాలతో లాగేశారో, నిన్న భారత పక్కన కూడా వేంపల్లిలో పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లిలో నిలదీశారట. మేము కష్టపడి కొనుక్కున్న మా తాత వాళ్ళు ఇచ్చిన భూముల మీద, పాస్బుక్ల మీద ఈ పిసనాగొడుకు బొమ్మ ఏంది అని భాస్కర్ రెడ్డి నిలదీశారంట. అదంతా అక్క చిరునవ్వు నవ్వి చిన్నగా అక్కడి నుంచి జారుకుందట. అడగరాని అడిగితే చిరునవ్వు నవ్వుతారు, పిచ్చినవ్వు నవ్వుతారు, అక్కడి నుంచి పోతారు. పరిస్థితి బాగలేదట. వాలంటీర్లంతా రాజీనామా చేసి 5 లక్షలు పుచ్చుకోండి, రాలేదనుకో అడిగి మరీ తీసుకోండి. ఓట్లకు మాత్రం ఆ డబ్బులు ఇవ్వద్దు నాయన, వాడుకోండి. 5 సంవత్సరాలు కష్టపడ్డారు, పింఛన్లు పంచారు, మహిళలను ఎక్స్పోర్ట్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో గుడివాడ ఫార్ములా రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది. 2.5 లక్షలు అడ్వాన్స్ వచ్చాయి. మీరు అందనాలు కూడా అడగండి, గుడివాడ 2.5 లక్షలు ఇచ్చారు మాకు కూడా ఇవ్వండి అని. రాబోయే రోజులు 25,000 అయితే చాలామందికి ముట్టినాయి, దాన్ని 2.5 లక్షలు మార్చుకోండి. ఎన్నికల నాటికి 5 లక్షలు అవుతాయి. 5 ఏళ్ళు పనిచేశారు కావచ్చు, 5 లక్షలు సరిపోతాయి. రాబోయే కొద్ది రోజులు 5 లక్షలు అంతా లేదన్న దాని మీద మరో వీడియో చేస్తున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.